హలో ఫ్రెండ్స్ రిజ్వాన్ ఇయర్ ఈ వీడియోలో నేను మీకు కొద్దిగా ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ గురించి చెప్పబోతున్నాను చాలామంది నాకు కాల్ చేసి ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ గురించి చెప్పమంటారు ఎలా ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ని సెటప్ చేయాలి మరియు దాని యొక్క గైడెన్స్ ఇవ్వమని చాలామంది అడుగుతుంటారు కాబట్టి నేను ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ గురించి కంప్లీట్గా వీడియో తయారు చేస్తున్నాను మీకు స్టెప్ బై స్టెప్ ఇందులో అర్థమైపోతుంది ఎలా ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ సెటప్ చేయాలి ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ సెటప్ చేసిన తర్వాత మీకు ఎలా బెనిఫిట్స్ పొందగలుగుతారు మీకు కొద్దిగా ఐడియా అనేది వచ్చేస్తుంది కంప్లీట్ కన్సల్టెన్సీ గురించి నాకు కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి కాంటాక్ట్ చేయండి కలవండి అయితే ఇందులో నేను మీకు ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ గురించి కంప్లీట్ వివరంగా చెప్పబోతున్నాను అయితే యాక్చువల్లీ ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ అనేది మనం ఇండియాలో ప్రైజ్ చేసి మనము లోకల్ మార్కెట్లో ఎలా అమ్ముతామో అలా ఉండదు ఎక్స్పోర్ట్ ప్రైజింగ్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అందులో ఎటువంటి ఐటమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి నేను వీడియోలో ముందు చెప్పబోతున్నాను అయితే ఈ ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ కూడా ఎలా సెటప్ చేస్తే బాగుంటుంది ఆ ఐడియాస్ కంప్లీట్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్ వీడియో మీరు చూసినట్టయితే చాలా ఇందులో కూడా మీకు ఎక్స్పర్టైజ్ వస్తుంది ప్లస్ కంప్లీట్ నా ట్రైనింగ్ కోర్స్ తీసుకున్నట్టయితే అందులో నేను స్టెప్ బై స్టెప్ చెప్పినాను ఎలా ఏది చేయాలి ఫస్ట్ ఏది చేయాలి సెకండ్ ఏది చేయాలి అలా స్టెప్ బై స్టెప్ చెప్పినాను కాబట్టి మీకు కంప్లీట్ నాలెడ్జ్ అందులో వస్తుంది ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే కంప్లీట్గా మీరు నా ట్రైనింగ్ కోర్సెస్ తీసుకొని అక్కడ నుంచి కంప్లీట్గా ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతారు అయితే ఇక్కడ చూసినట్టయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ అనేది మనము ఫారిన్ మార్కెట్లో సేల్స్ చేయడానికి మరియు కాంపిటీషన్ని బీట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇప్పుడు ఏదో ఒకటి మనము జనరల్గా ఎక్స్పోర్ట్ గురించి ప్రోడక్ట్ మన దగ్గర ప్రోడక్ట్ ఉంది అది ఎక్స్పోర్ట్ చేయడానికి ఏదో ఒకటి ప్రైస్ పెట్టేస్తున్నాము అలా చేసేస్తే ఏం జరుగుతుందంటే మనకి సేల్స్ ప్రమోషన్లో కూడా ప్రాబ్లం వస్తుంది ప్లస్ దాంతోపాటు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కూడా మనము స్టేజ్లో ఉండలేము ఎగ్జాంపుల్ ఏమైతుందంటే ఎగ్ మీరు ఒక ప్రైజ్ చెప్పగానే అక్కడ బయ్యర్ బయ్యర్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు మీ ఎక్స్పర్టైజ్ వాళ్ళకు అర్థమైపోతుంది కొత్త వాళ్ళు బిజినెస్లో కొత్త కొత్త వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటేసారి ప్రైజ్ని పెంచేసి ఏదో ఎక్సెస్ ప్రైస్ చెప్పేసి ఆ మార్కెట్లో పెట్టేస్తారు దాంతో ఆ బయర్కి అర్థమవుతుంది ఏంటంటే మీరు కొత్తగా మార్కెట్లో వచ్చిందని అర్థమవు అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్రైజింగ్ అనేది డే టు డే చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని మీద మీకు అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఆ అండర్స్టాండింగ్ ఉన్నచో మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రైజింగ్ ఇవ్వగలుగుతారు ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్లో ఫైవ్ పర్సెంట్ వస్తుంది కొన్ని ప్రోడక్ట్స్లో టెన్ పర్సెంట్ వస్తుంది కొన్ని ప్రోడక్ట్స్లో థర్టీ పర్సెంట్ కూడా వస్తుంది కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అందులో హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తూ వస్తుంటుంది ప్రాఫిట్ ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి నా కన్సల్టెన్సీకి అప్రోచ్ అయినప్పుడు నేను చెప్తాను డీటెయిల్గా ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి అంటే మనము బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి బిజినెస్ చూజ్ చేసుకోవాలి దాన్ని పైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అయితే కాంపిటీషన్ని మనం బీట్ చేయాలంటే కరెక్ట్ ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది ఉండాలి నెక్స్ట్ ప్రా ప్రోడక్ట్ ప్రైజింగ్ గురించి కూడా నాకు చాలామంది కాల్ చేసి ఎలా ఉంది సార్ ఈ ఈ ప్రోడక్ట్కి ఎలా ప్రైస్ వస్తుందని అడుగుతుంటారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రోడక్ట్ ప్రైజింగ్ అనేది డిమాండ్ అండ్ కాంపిటీషన్ మీద ఆధారపడి ఉంటుంది ఏ కంట్రీలో డిమాండ్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనము హై రేట్లో అమ్మినా కానీ మన ప్రోడక్ట్కి మనకి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది కానీ కాంపిటీషన్ పెరిగింది అనుకోండి ఇప్పుడు ఒక ప్లేస్లో ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఏం జరుగుతుందంటే ఒక మ్యాంగోస్ అయి తీసుకుందాం ఒక కంట్రీలో మ్యాంగోస్ది డిమాండ్ చాలా పెరిగింది అయితే ఏం జరుగుతుంది అక్కడ మన ప్రైస్ ఎక్కువ పెట్టేసి మనం అమ్ము అమ్మగలుగుతాము కానీ అదే కంట్రీలో చాలామంది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడ చాలామంది వేరే వేరే కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ కాంపిటీషన్ కూడా పెరిగింది అప్పుడు ఏమవుతుంది డిమాండ్ ఉన్నా కానీ కాంపిటీషన్ అనే ఉంది కాబట్టి ఆ డిమాండ్ కాంపిటీషన్ మ్యాచ్ అయ్యి ఆ ప్రోడక్ట్ ప్రైజ్ మళ్ళీ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ ఇది ప్రతి కంట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ మంత్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్లో ఇది జరుగుతూనే ఉంటుంది ఇది మనం ఒక ఫిక్స్గా చెప్పలేము ఒక్కొక్కసారి ఏమవుతుంది ఒక కంట్రీలో మ్యాంగోస్ రావనుకు అనుకుందాం అక్కడ డిమాండ్ పెరిగి ఉంటుంది కానీ వన్ టూ ఇయర్స్లో అది చూసినట్టయితే వాళ్ళు ఏదో ఒకటి అరేంజ్మెంట్ చేసేసి వేరే కంట్రీస్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేయాలని చూసుకుంటుంటారు అప్పుడు ఏమైపోతుంది కాంపిటీషన్ పెరిగిపోతుంది డిమాండ్ తగ్గిపోతుంది ఇది చూడాల్సింది ఎందుకంటే ఇవి రెండు చూసి బిజినెస్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ప్రైజ్ మీరు మీ ప్రోడక్ట్కి పెట్టి ముందుకు వెళ్ళొచ్చు లేదంటే మీరు ప్రొడక్షన్ చేసేస్తారు జస్ట్ డిమాండ్ ఉంది కదా అని ప్రొడక్షన్ చేసేసిన తర్వాత అక్కడ కాంపిటీషన్ మీరు చూడలేదు అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది మీ ప్రోడక్ట్ డిమాండ్ మీరు ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కానీ ప్రోడక్ట్ని అక్కడ ఏం జరుగుతుంది మీకు సేల్స్ అనేవి కావు ఎక్కువ ప్రైస్ అనేది రాదు ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి రావు కాబట్టి డిమాండ్ అండ్ కాంపిటీషన్ని మీరు కంపల్సరీగా గమనించి బిజినెస్ చేయాలి ఈ టూ ఫ్యాక్టర్స్ని మీరు కరెక్ట్గా అనలి అనాలిటిక్స్ ద్వారా చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది మన యొక్క ప్రైస్ ఒక రియలిస్టిక్ ప్రైజ్ ఉండాలి ఒక మన ప్రోడక్ట్ పెట్టే డిమాండ్ మరి కాంపిటీషన్ చూస్తాం కదా దాన్ని బేస్ చేసుకొని వేరే కాంపిటీటర్స్ ఏం మార్కెట్లో ఎటువంటి ప్రైజ్ ఇస్తున్నారు మన ప్రోడక్ట్కి ఎలా ప్రై ప్రైజ్ ఇద్దాము అని కొద్దిగా రియలిస్టిక్ ప్రైజ్ ఇవ్వాలి ఏదో ఒకటి జనరల్ ప్రైజింగ్ ఇవ్వడము జనరల్గా చెప్పేయడము అది చేసినట్టయితే బిజినెస్ అనేది జరగదు ఎందుకంటే బయర్స్ కూడా చాలా మంది దగ్గర కాంటాక్ట్ ఉంటారు చాలా ఎక్స్పోర్టర్స్ని అప్రోచ్ అవుతుంటారు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా గమనించాలి గమనించి కరెక్ట్ రియలిస్టిక్ ప్రైజ్ అనేది ఇవ్వాలి అప్పుడే మీ ప్రోడక్ట్కి ఒక డిమాండ్ ఉంటుంది చాలామంది బయర్స్ మీ దగ్గరికి వస్తారు ఇంకో విషయం ఇక్కడ చూ చూడాల్సింది ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ కాస్టింగ్స్ అనేవి ఉంటాయి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇండియాలో తయారయ్యే ఐటమ్స్ ఇండియాలో దొరికే ఐటమ్స్కి మనం కాస్ట్ ఖర్చు లేదే కాస్ట్ అంటే మనం ఖర్చులో పెడతాం కదా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు లేదంటే ప్లాంట్స్లో ఏదన్నా ప్రొడక్షన్ ప్లాంట్ అంటే ఫ్రూట్స్ ప్రొడక్షన్ కావచ్చు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏదన్నా దాని గురించి మనము కాస్ట్ అనేది పెడతాం ఖర్చులు అనేవి పెడతాం ఇది ఒక సినారి ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ సినారి కూడా డిఫరెంట్ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఇప్పుడు ఇండియాలో మనము కాస్టింగ్ అనేది ఎగ్జాంపుల్గా ఒక ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం ఏదైనా ఐటెం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం దానికోసం ఒక హండ్రెడ్ డాలర్స్ కాస్ట్ అనేది వచ్చింది అనుకుందాం అంటే ఖర్చు హండ్రెడ్ డాలర్స్ వచ్చింది అనుకుందాం అదే సేమ్ ఐటెం కాస్ట్ ఇండోనేషియాలో చూసినట్టయితే తయారు చేయడానికి అక్కడ వన్ ఫిఫ్టీ డాలర్స్ వచ్చింది అనుకుందాం అదే సేమ్ ప్రోడక్ట్ వేరే కంట్రీ ఇంకా ఏదైనా కంట్రీ తీసుకుందాము మనము రష్యా కావచ్చు రష్యాలో తయారు చేయడానికి అదే కాస్టింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ డాలర్స్ వచ్చింది అనుకుందాం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇటువంటి డీప్ పాయింట్స్ మీకు అర్థమైతేనే మీకు మీరు బిజినెస్ చేసుకోగలుగుతారు ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రోడక్ట్ కాస్టింగ్ అనేది అంటే ఒక ప్రోడక్ట్కి సంబంధించి మనం ఎంత ఖర్చులు పెడతామో ఆ ప్రతి కంట్రీ టు కంట్రీ డిఫరెంట్ కూడా ఉంటుంది ఎందుకు డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము ఇండియాలో ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము అక్కడ ఏం జరుగుతుంది మనకి ఆ రిసోర్సెస్ ఉన్నాయి అనుకుందాము ఆ రిసోర్సెస్ ఉన్నచ్చు తక్కువలో ఎక్కువ సప్లై ఉన్నప్పుడు ఏమవుతుందంటే తక్కువలో మనకి రా మెటీరియల్ దొరకచ్చు అప్పుడు ఏం జరుగుతుంది మన కాస్టింగ్ అనేది తగ్గిపోతుంది అదే కనుక సపోజ్ చేయని ఇండోనేషియాలో రా మెటీరియల్స్ అంతగానే లేవు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని తయారు చేస్తున్నారు అయితే వాళ్ళకి కాస్టింగ్ ఖర్చు ఎక్కువ ఉంటుంది అలాగే రష్యా కూడా తీసుకోవచ్చు కొన్ని సందర్భాలలో మన ఇండియాలో కూడా ఆ రా మెటీరియల్స్ వల్ల మనకి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు మన కాస్ట్ పెరిగిపోతుంది అయితే ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే కాస్ట్ అనేది ఒక్కటి ఉండదు కానీ మనము ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాము మన కాస్ట్ని బేస్ చేసుకొని మనం ప్రైజింగ్ అనేది ఫిక్స్ చేస్తాం అలా చేయకూడదు ఎందుకంటే మనము ఏమనుకుంటాము ఇంతే కాస్ట్ అవుతుంది కదా అని అనుకుంటాం ఆ దాని మీద ప్రైజింగ్ పెట్టేసి మనము ఎక్స్పోర్ట్ చేసేస్తాం ఇక్కడ ఏం జరుగుతుంది వేరే కంట్రీలో అదే కాస్ట్ వచ్చేసి ఎక్కువ ఉంది వేరే కంట్రీ ఇంకో వేరే కంట్రీలో కాస్ట్ ఎక్కువ ఉంది అనుకుందాం అప్పుడు ఏమైతుంది వాళ్ళు ప్రైజింగ్ పెట్టేది హై రేంజ్లో కనబడుతుంది మన ప్రైజింగ్ తక్కువ రేంజ్లో కనబడుతుంది ఇక్కడ రెండు అవకాశాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మనకి లాస్ అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ తక్కువ ఉన్నదన్నట్టు వాళ్ళకి కూడా బయర్స్కి కూడా తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి ఏదైనా మనం ఒక వన్ ఒక తులం బంగారం అనుకుందాం ఇప్పుడు ఈ ఈరోజు రేట్ ఎలా నడుస్తుంది ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్లో నడుస్తుంది ఎవరైనా మన దగ్గరకు వచ్చేసి నేను ఒక ట్వంటీ థౌజండ్కి తులం ఇస్తామని చెప్తారు ఎగ్జాంపుల్గా అప్పుడు మీకు రెండు క్వశ్చన్స్ వస్తాయి ఆయనకి అవసరం ఉండొచ్చు లేదంటే ఆ క్వాలిటీ అనేది అంతా పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు అని మనకి డౌట్ అనేది వస్తుంది అలాగే బయ్యర్ మైండ్లో ఎక్స్పోర్టర్ మై ఎక్స్పోర్టర్ ప్రోడక్ట్స్ గురించి ఏం డౌట్స్ వస్తాయంటే ఈ ప్రోడక్ట్ ఈ ఇంత తక్కువలో ఎందుకు అమ్ముతున్నారు అంటే ఇందులో ఏదైనా క్వాలిటీ లోపం ఉందా అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది సెకండ్ ఒకవేళ ఓకే బయ్యర్కి నచ్చింది ప్రోడక్ట్ నచ్చేసింది అయినా కానీ మీ దగ్గర నుంచి కొనేస్తే ఏం జరుగుతుందంటే మీకు లాస్ అనేది జరుగుతుంది ఎందుకంటే మీకు ఎక్కువ ప్రాఫిట్ రాదు దీని మీద మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు బయ్యర్ ఏం చేస్తారంటే ఒక కంట్రీకి అప్రోచ్ గారు కదా బయ్యర్స్ ఏం చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి అప్రోచ్ అవుతారు ఒకేటే ప్రోడక్ట్ గురించి ఇండియాకి కూడా కాంటాక్ట్ చేస్తారు రష్యాకి కూడా కాంటాక్ట్ చేస్తారు ఇండియా ఇండోనేషియా కూడా కాంటాక్ట్ చేస్తారు అప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అనేవి కనబడతాయి అప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంది తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ కావాలంటే మీ దగ్గర తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ వాళ్ళు తీసుకోవచ్చు ఇంకో వాళ్ళ మైండ్లో ఇంకో థాట్ అనుకుందాము ఇది ఇది చాలా చీప్ ప్రోడక్ట్గా కనబడుతుంది అందుకు త చాలా తక్కువ ప్రైస్ పెడుతున్నారు అయితే మనము రష్యా నుంచి తీసుకుందాం వాళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్ కనబడుతుంది రేట్ ఎక్కువైనా కానీ వాళ్ళ క్వాలిటీ కనబడుతుందని వాళ్ళకి ఆ వేలో వెళ్తారు అయితే కాస్ట్ మనం సెట్ చేసేటప్పుడు మన ఖర్చులు చూపించేటప్పుడు ఖర్చులు మనం సెటప్ చేసేటప్పుడు ఆల్ కంట్రీస్లో ఆ ప్రోడక్ట్ గురించి ఎంత ఖర్చు అవుతుందో అది కూడా మన మన దగ్గర డేటా అనేది ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది ఆ డేటా అనేది కంపల్సరీ ఉండాలి అది ఉన్నచో నెక్స్ట్ ప్రైజింగ్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రోడక్ట్కి విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో కంపల్సరీ ఉంటుంది అది రిలీవెంట్గా ఉంటుంది అయితే నెక్స్ట్ దీంతో ఏమర్థమవుతుంది మీకు కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది మనం ప్రైసింగ్ సెటప్ చేసేటప్పుడు కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది ఇది చాలామంది మర్చిపోతారు ఈ పాయింట్ని అయితే మనం ఏ ప్రోడక్ట్ తయారు చేసినా కానీ కాస్ట్ అనేది సెటప్ చేసుకోవాలి నేను ఇంకా వేరే వీడియోస్లో మీకు ఎక్కువ ప్రాఫిట్ రావాలి ఎక్స్పోర్ట్స్లో అయితే ఏం చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ నా కోర్స్ వీడియోస్లో ఇస్తున్నాను మీరు అది తీసుకున్నట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించగలుగుతారు అయితే ఎక్స్పోర్టర్స్ ఏం చేయాలి మొత్తం వరల్డ్ని ఒక దృష్టిలో పెట్టుకొని ప్రోడక్ట్ తయారీ కావచ్చు లేదంటే ఎక్స్పోర్ట్కి సంబంధించిన వెజిటేబుల్స్ కావచ్చు లేదంటే ఫ్రూట్స్ కావచ్చు ఎలాంటి కాట్స్ కాస్ట్ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం వరల్డ్లో ప్రపంచాన్ని ఒక ఏమంటారు ఒక ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకొని మనము దాన్ని గమనించి కాస్ట్ అండ్ ప్రైజింగ్ని సెటప్ చేయాలి ఇది మెయిన్ పాయింట్ ఈ మెయిన్ పాయింట్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ మోడల్ ఎక్సలెంట్గా ఉంటుంది మరియు ఇంకో పాయింట్ ఏముంటుందంటే ఓకే ప్రైజింగ్ అయితే పెట్టినాము ప్రైజింగ్ పెట్టిన తర్వాత అందులో మనము ఒక ఇంకో దృష్టి ఏం పెట్టాలంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మన ప్రోడక్ట్ ఫారిన్ మార్కెట్కి ఫారిన్ మార్కెట్లో ఎంత బెనిఫిట్స్ వేరే ప్రోడక్ట్స్కి వస్తుంది అంటే మన లాంటి ప్రోడక్ట్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఎంత బెనిఫిట్ పొందుతున్నారు ఆ పాయింట్ కూడా మన మైండ్లో ఉండాలి ఎందుకంటే ఆ పాయింట్ ఆ డేటా అనేది ఉన్నట్టయితే కన్ఫ్యూజన్ అనేది ఉండదు బయర్స్కి క్లియర్గా కనబడుతుంది ఓకే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ ఇంత ఉంది ఓకే ఇంత ఉందంటే వీళ్ళకి ఫైవ్ టు టెన్ పర్సెంట్ మార్జిన్ వస్తుంది ఓకే మంచి జెన్యున్ సెల్ సెల్లర్సే అని ఒక భావన అనేది వస్తుంది అంటే అన్నీ ఆల్ ఛార్జెస్ కలిపేసి ఆ ప్రైజింగ్ అనేది సెటప్ కావాలి అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే అది దృష్టిలో పెట్టుకుంటే మీకు ఈజీగా మీరు ప్రైజింగ్ సెటప్ చేసుకోవచ్చు వాళ్ళకు కూడా ఎక్కువ ఇలా అనిపించదు ఏందంటే అరే మేము ఒక వాళ్ళు థర్టీ పర్సెంట్ మా నుంచి ఛార్జ్ చేసుకుంటున్నారు ప్రాఫిట్స్ పొందుతున్నారు యాభై శాతం ప్రాఫిట్స్ పొందుతున్నారు అలా వాళ్ళ మైండ్లో రాకూడదు ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు సార్ ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ చెప్పండి అని ఇక్కడ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ అన్నట్టు లేదు అది కస్టమర్ టు కస్టమర్ డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ డిమాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ కాంపిటీషన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఒక సక్సెస్ఫుల్ ఉన్నట్టు మనం చెప్పలేము అది మన ఛాన్స్లో బై ఛాన్స్లో మంచి ప్రాఫిట్ కూడా రావచ్చు తక్కువ ప్రాఫిట్ కూడా రావచ్చు అది మన లక్ కావచ్చు లేదంటే మనము మాట్లాడే విధానం కావచ్చు అయితే నేను ఇక్కడ ఫ్యూచర్లో మీకు నాతోని నా విఐపి ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ఎవరెవరు తీసుకుంటున్నారో మరి ఫ్యూచర్లో వాళ్ళ కోసం నేను కంప్లీట్ స్ట్రాటజీస్ బిల్డప్ చేస్తున్నాను ఫ్యూచర్లో మన తెలుగు వాళ్ళకి ఎక్స్పోర్ట్స్లో హై రేంజ్లో ప్రాఫిట్స్ రావాలని నేను కూడా చూస్తున్నాను నా నేను ఆ విషన్తో నేను ట్రై చేసి ఆ వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి మీ మీ అందరు కూడా చాలా ప్రాఫిట్స్ అనేవి ఫ్యూచర్లో రాబోతున్నాయి అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్లో చూసినట్టయితే మనము ఇది ప్రైజింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మోడల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి ఎలా అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు మర్చెంట్ ఎక్స్పోర్టర్స్ ఉంటారు ఇంకా ఛానలైజింగ్ పార్ట్నర్స్ కూడా ఉంటారు ఎక్స్పోర్ట్స్లో ఇక్కడ మర్చ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఉంటాయి వీళ్ళు కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి మార్కెట్లో ప్రోడక్ట్ని సేల్ చేస్తారు అంటే వీళ్ళ మోడల్ ఆఫ్ ప్రైజింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అదే కనుక చూసినట్టయితే మర్చెంట్ ఎక్స్పోర్టర్స్ మధ్యవర్తి వాళ్ళు ఉంటారు కదా వేరే వాళ్ళ నుంచి ప్రోడక్ట్ తీసుకొని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ ప్రైజింగ్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది అలాగే ఛానలైజింగ్ పార్ట్నర్స్ ఇంకా మధ్యలో ఎవరైనా ఛానలైజ్ చేస్తున్నారు లింకింగ్ చేస్తున్నారు కనెక్ష బయర్స్ని కనెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ప్రైజింగ్ స్ట్రాటజీ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ బయ్యర్ వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా మాట్లాడినట్టయితే అక్కడ ప్రైసింగ్ స్ట్రాటజీ అనేట్టు చాలా డిఫరెంట్ అవుతుంది ఇక్కడ ప్రాబ్లం చాలామందికి ఏంది వస్తుందంటే ఇప్పుడు చాలామంది మన తెలుగు వాళ్ళు కావచ్చు లేదంటే మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టలేరు కాబట్టి వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇచ్చే కాస్ట్ ప్రైజింగ్ వీళ్ళు ఇవ్వలేరు ఎందుకంటే వీళ్ళు వేరే ప్లేస్ నుంచి కొనేసి అక్కడ పంపించాలి అయితే దానికి కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి మీరు ఒక మధ్యవర్తి లాగా మర్చెంట్ ఎక్స్పోర్టర్ లాగా కూడా వర్కౌట్ చేసినా కానీ ఎలా మంచి ప్రాఫిట్స్ పొందాలి దాని కూడా ఐడియాస్ సూచ అంటే సలహాలు ఉన్నాయి గైడెన్స్ ఉంది అది పాటించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లేకున్నా కానీ మీరు కూడా మ్యానుఫ్యాక్చరర్స్ ఎలా బెనిఫిట్ పొందుతారో అలా బెనిఫిట్స్ మీరు కూడా పొందగలుగుతారు కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి అయితే నేను ఇక్కడ పాయింట్లో ఏం చెప్తున్నానంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజింగ్ స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బల్క్లో ప్రొడక్షన్ చేస్తారు వాళ్ళకి ఇంకా ఎవరికి ఇచ్చే అవసరం లేదు కదా వాళ్ళు కమిషన్స్ అది అవన్నీ ఇచ్చే అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ బయర్కి ప్రాఫిట్స్ ఇచ్చేస్తారు అంటే ఎక్ తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తారు ఇక్కడ చాలామందికి ప్రాబ్లమ్ వస్తుంది అయితే దీన్ని కూడా చూసుకోవాలి అలాగే మర్చ మర్చెంట్ ఎక్స్పోర్ట్ ఎక్స్పో ఎక్స్పోర్టర్స్కి కూడా చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఛానలైజింగ్ పార్ట్నర్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది చే ఇవి అన్నీ చూసుకొని మీరు కరెక్ట్ స్ట్రాటజీతో ప్రైజింగ్ ఇచ్చినట్టయితే బెనిఫిట్ ఉంటుంది ఇంకో పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు గమనించాలి ఏంటంటే కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు అంటే కాంపి నెక్స్ట్ మూ ఏముంది నెక్స్ట్ మూవ్ ఏముంది కాంపిటీటర్స్ది నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు ఎంత ప్రైస్ పెట్టకపోతున్నారు నెక్స్ట్ ఇయర్ ఏం ప్రైస్ రాబోతుంది అది ఆ ఇంటర్నేషనల్ మార్ మార్కెటింగ్ యొక్క కాస్ట్ ఏముంది మరి ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళు ఎలాంటి మూమెంట్ తీసుకోబోతున్నారు ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి ముందుగానే అనుభవం మీకు ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అది ఉన్నచో మీరు కరెక్ట్ ప్రైజింగ్ రెగ్యులర్లీ ఇవ్వగలుగుతారు అప్పుడే మీ బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ గ్రో అవుతుంది మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే అది లాంగ్ టర్మ్గా గ్రో కావాలి ఇప్పుడు ఇండియాలో చూసినట్ైతే చాలా స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ అవుతున్నాయి కానీ వాళ్ళకి ఒక విజన్ అన్నట్టు లేదు కరెక్ట్ విజన్ లేదు గోల్స్ అనేవి కరెక్ట్ లేవు కాబట్టి వాళ్ళ బిజినెస్ మోడల్ అనేది స్ట్రక్ అవుతుంది ఆగిపోతుంది కాబట్టి ఇది ఎందుకు జరుగుతుందంటే కరెక్ట్ అనలిటికల్ డేటా వాళ్ళు తీసుకోరు కరెక్ట్ దానికి గైడెన్స్ వాళ్ళకు ఉండదు కాబట్టి ఓన్గా చేయాలని చాలామంది ట్రై చేస్తారు సొంతంగా అన్ని మనము చేయలేము అది ఎవరికి సాధ్యం కాదు అది నాకు సాధ్యం కాదు ఇంకా ఎవరికి కూడా అలాంటి విషయాలు సాధ్యం కాదు ఎందుకంటే ప్రతి ఫీల్డ్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పర్టైజ్ ఉంటారు వాళ్ళు కరెక్ట్ డేటా ఇస్తారు ఆ డేటాని చూసి మనము అనలైజ్ చేసి స్టెప్స్ తీసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కాబట్టి యాంటిసిపేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ప్రైజింగ్లో ఎలా యాంటిసిపేట్ చేసి మనము స్ట్రక్చర్ చేస్తున్నాము ఇక్కడ చాలామందికి ఇంకో డౌట్ ఏమొస్తుందంటే ఒకేసారి కాంపిటీషన్ ఉంది కాంపిటీషన్ ఉన్నప్పుడు మనము జస్ట్ ఫైవ్ పర్సెంటే ఇన్కమ్ వస్తుంది అందరికీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వస్తుంది అయితే మనకి ఎలా ఎక్కువ వస్తుంది మనం ఎలా ఎక్కువ ఇన్కమ్ తీసుకోగలుగుతామని చాలామంది అడుగుతుంటారు అయితే నాది ఇప్పుడు చూడండి రైస్ ఉంది రైస్ బల్క్లో ఉంది చాలామంది దగ్గర బల్క్లో ఉంది కానీ దాని మీద వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ రావడం లేదు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే అంద అందులో ఏముంటుందంటే చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది ఆ మార్జిన్ని వాళ్ళు పెంచాలంటే చాలా వాళ్ళకి కష్టంగా ఉంటుంది అయితే ఇటువంటి విషయాల మీద కూడా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టేసి మరియు మంచి ప్యాకేజింగ్ కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా యాడెడ్ అడ్వాంటేజ్ పెట్టేసి ఆ ప్రోడక్ట్ని ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ చూపించినట్టయితే మీకు ప్రైజింగ్ అనేట్టు కూడా ఎక్కువ పెట్టేసి కాంపిటీషన్లో తక్కువ ప్రైజ్ ఉన్నా కానీ ఎక్కువ ప్రై ప్రైజ్ పెట్టేసి కూడా మీరు అమ్మగలుగుతారు ఇది కూడా ఆ పాయింట్ని గమనించాలి అయితే మనము కాంపిటీషన్లో మంచి ప్రైజ్ రావాలంటే ఎలాంటి ఏ పాయింట్స్ని చూడాలి నేను ఇక్కడ వివరిస్తున్నాను ఫస్ట్ ఏంటంటే రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫర్డ్ ఎలాంటి రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ మనము ఆఫర్ చేస్తున్నాము ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు గ్రేడింగ్స్ ఉంటాయి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్స్ అనేవి ఉంటుంది ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఇలా గ్రేడింగ్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు చాలామంది దగ్గర ఏముంటుందంటే గ్రేడ్ ఓకే ఏ గ్రేడ్ది ఉంటుంది కొంతమంది దగ్గర బి గ్రేడ్ది కూడా ఉండొచ్చు అక్కడ ఏం జరుగుతుందంటే కానీ బయ్యర్స్ ఏ గ్రేడే చూస్తుంటారు అయితే బీ గ్రేడ్లో తక్కువ ఇన్కమ్ వస్తుంటుంది ఈ ఈ రేంజెస్ అనేవి చూడాలి మనం ఎటువంటి గ్రేడ్స్ ఎటువంటి వాల్యూ గల ప్రోడక్ట్ మనము ఇస్తున్నాము ఆ గ్రేడింగ్ అనేట్టు మనము కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసినట్టయితే చాలా బెనిఫిట్గా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చాలామంది తక్కువ గ్రేడ్ ఉన్నా కానీ ఎక్కువ ప్రైస్ రావాలంటే అది కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ కొద్దిగా ఆ ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్ కరెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే దాన్ని కంపారిజన్ ఏ గ్రేడ్లో ఏం ఐటమ్స్ ఉన్నాయి బి గ్రేడ్ కూడా దానికి కొద్దిగా దగ్గరలోనే ఉంది అన్నట్టు చూపించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా ఆ ప్రోడక్ట్లో కూడా కొద్దిగా మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ గ్రేడింగ్ కూడా మీరు చూసుకోవాలి అంటే మనకి ప్రైజింగ్ వస్తుంది కదా బయ్యర్స్ మన దగ్గర కంటిన్యూటీగా ఎలా ఉంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఏది గమనించాలంటే మనం ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఎంత ఐటమ్ ఉంది అంటే ఎంత ప్రొడక్షన్ క్వాంటిటీ మనం ప్రొడక్షన్ చేయగలుగుతాము ఫస్ట్ పాయింట్ మనము అది గమనించాలి ఎందుకంటే ఒకసారి ఆర్డర్ వచ్చినప్పుడు ఒక వన్ మంత్ ఆర్డర్ పంపించినారు ఒక ట్వంటీ ఫిట్ కంటైనర్ పంపించినారు లేదంటే ఫార్టీ ఫి ఫిట్ కంటైనర్ మీరు పంపించిస్తున్నారు అయితే నెక్స్ట్ అమౌంట్ ఆర్డర్కి మీ దగ్గర ఆ ఐటెం రెడీ ఉందా లేదా అది చూసుకోవాలి సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్కి రెడీ ఉందా లేదా చూసుకోవాలి కొంతమంది బయర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు వన్ ఇయర్ అగ్రిమెంట్ కూడా చేసుకుంటారు ట్వెల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఆ సప్లై క్వాంటిటీ అనేట్టు ఉండాలి అది కూడా ఇన్ టైంలో కాన్ కంటిన్యూస్గా సప్లై చేసే కెపాసిటీ మీ దగ్గర బిల్డప్ అయినట్టయితే మీరు ఒక పది రూపాయలు ఎక్కువ తీసుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి బయర్స్ కూడా అంతగానో పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూ సప్లై అనేది ఉంటుంది ప్రోడక్ట్ యొక్క డిఫరెన్షియేషన్ అండ్ బ్రాండ్ ఇమేజ్ కూడా డిఫరెంట్ ఉండాలి ఇప్పుడు ప్రోడక్ట్ డిఫరెంట్ ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ చూ చూడండి నేను చాలామందిని కలుస్తుంటాను అయితే వాళ్ళ బిజినెస్ నేమ్ చూసినట్టయితే అక్కడే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆ నేమ్ అనేది అంత బ్రాండింగ్గా ఉండదు వాళ్ళు ఏదో ఇంటి పేర్లు పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు ఆ పేరు అంత బ్రాండింగ్ అన్నట్టు కాదు ఇంటర్నేషనల్ మార్కెట్లో అది చెప్పడానికి కూడా కష్టంగా ఉంటుంది పిలవడానికి కష్టంగా ఉంటుంది అంటే వాళ్ళ ఆ మైండ్లో వాళ్ళకి ఫిక్స్ అనేది కాదు అయితే ఈ నేమ్ బ్రాండింగ్ బ్రాండింగ్ ఐడియాస్ కూడా ఉంటాయి అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి బ్రాండింగ్ పెట్టుకోవాలి ఎలాంటి పేరు చూసుకో చూస్ చేయాలి ఎలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్కి మనం మార్కెటింగ్ చేయబోతున్నాము చాలా విషయాలు అనేవి ఉంటాయి ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేజెస్ కూడా ఉంటుంది అంటే ఎన్ని ఎన్నిసార్లు బయర్స్ మీ దగ్గర నుంచి కొంటున్నారు ఎంత స్పీడ్గా ఉంటున్నారు ఏ టైం లెవెల్లో కొంటున్నారు ఈ ఐటమ్స్ కూడా మీ ప్రైజింగ్ స్ట్రక్చర్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి దీనిని బేస్ చేసుకుని కూడా మీ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి రిలేషన్షిప్ బిట్వీన్ క్వాలిటీ అండ్ ప్రైస్ అంటే మీ యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది మరి ప్రైస్ ఎలా ఉంది దీన్ని బేస్ చేసుకుని కూడా ఆ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది ఏంటంటే మీకు మంచి ప్రాఫిట్స్ రావాలంటే ఈ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్న క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ప్లస్ ఎలాంటి ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మీరు పెడుతున్నారు దాన్ని బేస్ చేసుకుని కూడా ఈ ఫ్యాక్టర్ ప్లే చాలా ప్లే చేస్తుంది మీకు మంచి ప్రాఫిట్ రావడానికి దీని మీద మీరు ఆ రిలేషన్షిప్ చూడాలి ఎంత మంచి ప్రోడక్ట్ ఉంది దాని యొక్క స్పెసిఫికేషన్ ఎంత మంచిగా ఉన్నాయి దా అలాంటి ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉందా లేదా మరియు మీరు ఎలా ప్రైస్ పెడుతున్నారో ఈ ఫ్యాక్టర్స్ కూడా క్వాలిటీలో వస్తాయి కాబట్టి దీని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి క్రెడిట్ ఆఫర్డ్ క్రెడిట్ ఆఫర్డ్ ఇది ఇది చాలా పెద్ద పాయింట్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సప్లయర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ మీద పంపించేస్తారు అంటే తర్వాత డబ్బులు తీసుకుంటారు ఫస్ట్ ఐటమ్ అయితే పంపించేస్తారు తర్వాత డబ్బులు తీసుకుంటారు ఈ ప్రాబ్లం అనేది స్టార్టప్ వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ అయితే ఉంటుంది కాంపిటీషన్ తక్కువ ఉన్నా కానీ డిమాండ్ అయితే ఉంటుంది ఏం జరుగుతుంది ప్రోడక్ట్ బయర్స్ వస్తారు కొనే కొనడానికి ట్రై చేస్తారు కానీ కొంతమంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సప్లయర్స్ ఏం చేస్తారంటే క్రెడిట్ మీద ఇస్తారు డబ్బులు తర్వాత ఇవ్వండి సార్ ఏమై ఉంటుంది ఇప్పుడు తీసుకోండి అన్నట్టు ఇచ్చేస్తారు ఇక్కడ స్టార్టప్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అనేది వస్తుంది ఇది అందరూ ఈ ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తారు అయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే కరెక్ట్ మాట్లాడడము కమ్యూనికేషన్ చేయడం చేసినట్టయితే ఫ్యాక్టర్స్ నేను ఇప్పుడు ఈ చెప్పే ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది లేదంటే వాళ్ళు కూడా క్రెడిట్లో అడుగుతారు ఇప్పుడు సలహా ఉంటుంది నా సలహా ఉంటుంది క్రెడిట్ మీద ఎక్కువ రిలేషన్షిప్ ఉన్నప్పుడే చేయండి లేదంటే ఏదో జనరల్గా కొత్త వాళ్ళు ఎవరైనా మీకు ఆన్లైన్లో పరిచయాలు అయితే అస్సలు చేయకండి ఆ డబ్బులు మీకు రావు లాస్ అనేది జరుగుతుంది అయితే క్రెడిట్ మీద చేయాలంటే మీరు అన్నీ గమనించి అన్నీ ఆలోచించి చేయండి లేదంటే మీకు లాస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు లాస్ అనేది జరుగుతుంది అయితే క్రెడిట్ నుంచి ఎలా బయటపడాలి అందరూ అయితే క్రెడిట్లో మీద ఇవ్వలేరు కదా అయితే ఇప్పుడు నేను నాతోని స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఐడియాస్ అనేవి ఇస్తున్నాను వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళు అడ్వాన్సెస్ తీసుకొని బిజినెసెస్ చేస్తున్నారు మీరు కూడా అడ్వాన్సెస్ తీసుకొని కూడా బిజినెస్ చేసుకోగలుగుతారు ఇక్కడ ప్రైజింగ్ అండ్ కాస్టింగ్ అనేది రెండు పదార్థాలు ఉన్నాయి అయితే ఇక్కడ ప్రైజింగ్ అండ్ కాస్టింగ్ అనేది రెండు ఐటమ్స్ సపరేట్ సపరేట్ ఉన్నాయి ఇది కూడా మీకు అర్థం కావాలి యాక్చువల్లీ ప్రైజింగ్ అంటే ఏంది కాస్టింగ్ అంటే ఏంది కాస్టింగ్ అంటే మీరు తయారు చేసే ఐటమ్లో ఎంత ఖర్చు అయిందో దాన్ని కాస్టింగ్ అంటారు అదే కనుక ప్రైజింగ్ అంటే మీరు కాస్టింగ్ అయిన తర్వాత మీ ప్రాఫిట్స్ అవి అన్ని కమిషన్స్ పెట్టుకొని మీరు ఆ ప్రైజ్ అనేది పెడతారు దాన్ని ప్రైజింగ్ అంటారు ఇది మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి ప్రైజ్లో మీకు ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాస్ట్లో ఏముంటుంది ఎక్స్పెన్సెస్ ఉంటాయి అంటే ఎంత ఎక్స్పెండ్ చేస్తున్నారు మీరు ప్రోడక్ట్ గురించి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి లేదంటే ప్లాంట్స్ పెట్టడానికి ఫ్రూట్స్ వచ్చేంతవరకు మనం ఎంత కా ఖర్చులు పెట్టినామో అది కాస్టింగ్లో వస్తుంది అలాగే మనము ఆ ప్రాఫిట్ పెట్టేసి అమ్ముతున్నాము కదా దానికి ప్రైజింగ్ అంటారు ఈ వర్డ్ని కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఒక ఇంగ్లీష్ లో మంచి ఇంగ్లీష్లో చెప్పాలంటే కాస్ట్ అకౌంటెంట్స్ ప్రివిలేజ్ అంటారు ప్రైజింగ్ అనేది మార్కెటింగ్ మ్యాన్స్ ప్రివిలేజ్ అంటారు అంటే కాస్ట్ అంటే ఇప్పుడు ఎవరు తయారు చేస్తారో ఎవరు అకౌంటెంట్ ఉంటారో అకౌంటెంట్ అంటే వాళ్ళు తయారు చేసే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అకౌంట్స్ దానికి సంబంధించిన చూసే వాళ్ళ ఐటమ్ అది ప్రైజింగ్ అంటే మార్కెటింగ్ చేసే వాళ్ళకి సేల్స్లో ఉన్న వాళ్ళకి ఆ ప్రైజింగ్ అనేది వాళ్ళ ఐటమ్ అని ఇక్కడ చెప్తుంటారు అయితే ఈ ఐటమ్స్ని మీరు ఫాలో చేసి బిజినెస్ చేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే కంప్లీట్ ట్రైనింగ్ గురించి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకోండి ఆ ట్రైనింగ్స్ రెగ్యులర్గా అప్డేట్ అవుతుంటాయి కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా రెగ్యులర్గా బిజినెస్ ఐడియాస్ వస్తుంటాయి ప్లస్ కన్సల్టెన్సీకి అప్రోచ్ అయితే నేను మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్లో ఎలాంటి బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారు ఆ డీటెయిల్స్ వివరంగా చెప్ప చెప్పబోతున్నాను అయితే కావాలంటే మీరు కూడా నన్ను వచ్చి కలవచ్చు మీట్ అవ్వచ్చు దాని తర్వాత మీ బిజినెస్ ప్లాన్ని సెటప్ చేసుకుని ముందుకు వెళ్ళచ్చు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ